बोध मंडलंलोने पोच्चर ग्रामंलो शिवाजी विग्रहान्नि पार्लमेंट सभ्युलु सोयं बापुरा आविष्करिंचारु। आदिलाबाद जिल्ला हिंदू हृदय साम्राट श्री छत्रपति शिवाजी महाराजु पट्टाभिषेकं निर्वहिंचि शिवाजी विग्रहान्नि आविष्करिंचडं तन पूर्वजन्म सुकृतमनि आयन अन्नारु। आ रोजु छत्रपति शिवाजी महाराजुनि चूडलेकपोयानु, कानी ई रोजु छत्रपति शिवाजी महाराजु लांटि मरो रूपं नरेंद्र मोदी अवतारंलो चूडडं आयन चेस्तुन्नटुवंटि अभिवृद्धि पनुलनु प्रपंचं मोत्तं భారతదేశం వైపు చూసేలా చేసిన మొదటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ చరిత్ర పుటల్లో నిలిచిపోయారని అన్నారు। ఆయన ఆధ్వర్యంలో పనిచేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని గౌరవ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు అన్నారు। హిందూ సామ్రాజ్య దినోత్సవం రోజు తనకు ఇంతటి అవకాశాన్ని కల్పించిన పొచ్చర గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ ఋణపడి ఉంటానని ఎంపీ సోయం బాపురావు అన్నారు। ఈ పుణ్య కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న రాష్ట్ర స్థాయి నాయకులకు, జిల్లా స్థాయి నాయకులకు, మండల స్థాయి నాయకులకు, ఛత్రపతి శివాజీ మహారాజు అభిమానులకు, బోధ్ నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు పొచ్చర గ్రామానికి తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసి హిందూ సామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు। भारत माता की ఈ రోజు పొచ్చర గ్రామంలో ఒక ధైర్యవంతుని విగ్రహం ఏర్పాటు చేసి గ్రామ యువకులందరూ కూడా ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాన్ని చూసి ధైర్యం చేసే విధంగా ఈ రోజు విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది। కాబట్టి ఇక్కడ యువకులకు గ్రామ ప్రజలకు अंदर प्रत्येक धन्यवाद। अदे रक हैदराबाद नीचे अच्छा पेदू शिवरामकृष्ण गारी अदे विधा जीवी रमण गारी चाकटि दशरथ गारी अदे विधा बलिराम गारी आंटे गारी अदे विधा स्थाक रमेश रेड्डी गारी रमेश गारी एमपीटीसी मैपल गारी శివాజీ యూత్ అధ్యక్షులు మరి పత్రికా మిత్రులు గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు। ముఖ్యంగా ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒకవేళ హిందుల ఐక్యత కోసం హిందులకు అన్యాయం జరుగుతుంది అన్యాయాన్ని కంకం ఎట్టి పరిస్థితులు కూడా ఆపాలన్న ఉద్దేశంతో చివరి శ్వాస వరకు కూడా హిందూ ధర్మం కోసం పోరాటం చేసి అమరుడైండు। కాబట్టి ఇవాల మన హిందుల ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ఇవాల దేశంలో బతికి ఉన్నాయి అంటే అది కేవలం మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కూడా చెప్పక తప్పలేదు। నిజంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక హిందువులకే కాకుండా వేరే క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నా కూడా మైనారిటీ సోదరులు ఉన్నా కూడా ఇంకా ఎవరు ఉన్నా కూడా తన రాజ్యంలో వాళ్ళందర్నీ కూడా సమానంగా చూసే గుణమున్న వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్। అదే రకంగా రైతు సోదరులు కూడా ఎక్కడైనా యుద్ధంలో పోతే గుర్రాలన్నీ ఒకటేసారి గుంపుగా పోతే అక్కడి పంటలు నష్టపోతాయన్న ఆలోచించి వరుసగా ఒక క్రమశిక్షణ పద్ధతిలో పోయి యుద్ధంలో యుద్ధం చేసి గెలిచి రావాలనే లక్ష్యం ఉన్న మంచి ఛత్రపతి శివాజీ మహారాజ్। ఒక యుద్ధంలో ఒక రాజును చంపిన తర్వాత ఆ రాజుకు రాణి చాలా అందగత్తె ఉండే
ఆమె రాజు చనిపోయిన తర్వాత శివాజీ దగ్గర వచ్చి శివాజీ మహారాజ్ నేను నన్ను ఉంచుకోవని చెప్తే కూడా శివాజీ మహారాజ్ ఒకటే చెప్పడం జరిగింది ప్రతి చెల్లె అక్క అమ్మ అందరితో సమానము కాబట్టి మేము